హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి చేసుకున్నారా? అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే ఈరోజు ఉగాది స్పెషల్ కింద బూరెలు అయితే చేశాను, అవి ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను అన్నమాట. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, బూరెల టేస్ట్, బూరెలు కూడా చాలా బాగా వస్తాయి. తర్వాత పప్పు కడిగేసుకుని అంతా నీట్గా బయటికి తీసుకెళ్ళి ఇలా మిషన్లో వేపించేసాను. 5 మినిట్స్లో అయిపోతుంది కదా అని చెప్పి పైనుంచి పప్పు వేస్తుంటే కింద నుంచి చాలా పిండి వచ్చేస్తుంది అన్నమాట, చాలా ఈజీగా 5 మినిట్స్లో. తర్వాత ఒక నైట్ అంతా పచ్చిసెనగపప్పు 1 గ్లాస్ తీసుకుని నానబెట్టాను అన్నమాట. యాక్చువల్గా అయితే 1 అవర్ సరిపోతుంది, కానీ నేను ఇంకా బాగా నానుతుంది కదా అని చెప్పి నైట్ అంతా నానబెట్టాను. ఆ నానిన దాంట్లో నానిన దాన్ని కొంచెం చిన్న కుక్కర్లో వేసేసుకుని కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి, ఒక 4 విజిల్స్ రాణించుకోవాలి. తర్వాత ఉడికిపోయిన విజిల్స్ వచ్చేసిన తర్వాత అది స్ట్రెయిన్ చేసేసుకుని నీళ్ళు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళని ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఈ కూడా ఈ నీళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మేము పప్పు మీద నీళ్ళు అంటామన్నమాట. తర్వాత ఆ పప్పును ఒక మిక్సర్ జార్లో వేసేసుకుని 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం అయితే ఎగ్జాక్ట్గా తీపి సరిపోతుంది అన్నమాట. ఇంకా తీపి తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మిక్సర్ జార్లో 2 వేసేసుకుని కలిపేసుకోవాలి, కలిపి మిక్సీ చేసేసుకుని ఇలా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పిండి తీసుకుని, పిండి మరీ పలచగా ఉంటే బూరెలు అయితే రావు, కొంచెం తిక్కుగా ఉండేలా చూసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని అది డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాల్స్లా చేసుకుని పిండిలో ముంచుకుని ఇలా నూనెలో వేసేసుకుంటే అంతే, మన బూరెలు అయితే రెడీ. సూపర్ ఉంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత నీళ్ళ కోసం చెప్పాను కదా, దానికోసం కొంచెం ఆయిల్ పెట్టుకుని, ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకుని ఆ నీళ్ళలో వేసేసుకుని అందులోనే కొంచెం సాల్ట్, దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఈ నీళ్ళు కనుక అన్నంలో పోసుకుని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.